ఖమ్మం జిల్లా వైర నియోజకవర్గ కేంద్రంలోని వైర శబరి బారన్ రెస్టారెంట్లలో బిర్యానీ కోసం వెళ్లిన యువకులపై రెస్టారెంట్ సిబ్బంది దాడి చేసి గాయపరిచారు. వైర మున్సిపాలిటీలోని బ్రాహ్మణపల్లి కాలనీకి చెందిన గద్వాల రాకేష్ అనే యువకుడు ఫ్రెండ్స్తో కలిసి శబరి బారన్ రెస్టారెంట్ నందు రాత్రి 11 గంటల సమయంలో బిర్యానీ తినేందుకు వెళ్ళగా 40 నిమిషాలు గడిచినా బిర్యానీ ఇవ్వకపోవడంతో రాకేష్ రెస్టారెంట్ సిబ్బందిని గట్టిగా అడగడంతో సిబ్బంది రాకేష్తో పాటు పక్కనే ఉన్న 4 యువకులపై దాడి చేసి గాయపరిచారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలాన్ని సందర్శించిన సీఏ సురేష్ పోలీస్ సిబ్బంది సంఘర్షణను నివారించి చెదరగొట్టారు. గాయపడ్డ యువకుల వద్ద నుండి 10,000 రూపాయల నగదు, బైకు, ఏటీఎం కార్డులు సిబ్బంది లాక్కున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. నాతో పాటు 2 ముగ్గురం శబరి రెస్టారెంట్కి బిర్యానీ తినడానికి వెళ్ళాము. అక్కడ ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ దగ్గర దగ్గర 40 నిమిషాల దాకా లేట్ అయ్యింది. ఇంకెంతసేపు అని చెప్పేసి మేము అడిగాము. అక్కడ ఉన్న సిబ్బంది వస్తుందన్నా ఇవ వస్తుందని చెప్పేసి అంటున్నారు. మాకు లేట్ అవుతుంది. దగ్గర 40 నిమిషాలు మమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. కూర్చోబెట్టే కాకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ తీసుకొచ్చిన తర్వాత మా మీద విచారణ జరిగింది. మేము అక్కడ ఇంకెంతసేపు అడుగుతుంటే మమ్మల్ని ఏం పట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించింది కాకుండా మా మీద చేయి చేసుకొని మా బామ్మర్దిని రాకేష్ని పిచ్చుకొక్కున బాగా బాధారు. రూమ్లో పడేసి మరీ కొట్టారు. అతను ఇప్పుడు చాలా దెబ్బలు తగిలినాయనికి